ఫ్రెండ్స్, ఈరోజు నా లంచ్ మెనూ అయితే షేర్ చేస్తున్నాను. ఎంత విచిత్రంగా జరిగిందంటే, రోజులాగానే కూరలు అన్నం చేద్దామని రైస్ అయితే రెడీ చేశాను. కూరగాయలు అన్నీ ఉన్నా కూడా ఏం కూర చేయాలో అర్థం కాలేదు. ఒక పక్క హస్బెండ్కి ఏమో ఆఫీస్ టైం అయిపోతుంది, అందుకోసం ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుని తోచిన పోపు దినుసులు అన్ని వేసేసి ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసేసి ఫ్రై అవుతుండగా కొద్దిగా వేసిన గింజలు వేసేసి పసుపు వేసేసి మెంతీలు ఆవాలు వేయించి పొడి చేసుకున్న పొడిని కూడా వేసేసి కొద్దిగా కలదిప్పుకొని పచ్చగా ఉన్న కరివేపాకును కూడా చిటపటమనేంత వరకు వేయించుకుని ఇవి వేగిన తర్వాత స్మెల్ కోసం కొద్దిగా ఇంగువను వేసి ఇలాగ పోపు అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలబ్బా, నిమ్మకాయ పిండి పులిహోరలా చేద్దామా, లేదంటే ఒక ఐడియా వచ్చింది. 1 వీక్ బ్యాక్ నేను పులిహోర ప్రీమిక్స్ అనేది ఇలా ఇన్స్టెంట్గా పొడిలాగా చేసుకున్నాను. అదైతే రైస్లోకి బాగా కలిసిపోయి పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు మనం చేసినప్పుడు. అదేవిధంగా నేను ఈరోజు ఆ ప్రీమిక్స్ పొడి అనేది కలిపేసుకుని పోపు కలిపేసి కొద్దిగా నిమ్మరసాన్ని వేసేసి పులిహోరలాగా రెడీ చేసేసాను. ఈరోజు లంచ్ వచ్చేసి పులిహోర, దానికి కాంబినేషన్గా పెరుగు. ఎంతమంది కాంబినేషన్లో పులిహోర తింటారు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.